TDP Adineta Chandrababu Vishaka Paretana, Epilo Segalu Reputondi, Executive Capital Ga Vishakanu Vetrekistuna Chandrababu Vizlagalo, Adugu Petani, Abhumantu, YCP Stradulu, Andhuran Chestunaru, Vishaka Airport Kucherkuni, Chandrababuku Vetrekanga, Ninathalu Chestunaru, Atu Chandrababuku, Welcome Chependuku, TDP Stradulu Kuda Bhariga Tarlivacharu. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వైసీపీ టీడీపీ ఆందోళన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబును అడ్డుకుంటామంటూ చంద్రబాబు గోబ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలతో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీటెయిల్స్ శ్రీరాములను తెలుసుకుందాం. శ్రీరాములు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పరమేశ్వరి విశాఖ జిల్లా ఎయిర్పోర్ట్ లో చూసుకుంటే విశాఖ మొత్తం రణరంగంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు రెండు రోజులు పర్యటన నేపథ్యంలో రిలీజేషన్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తంగా విశాఖ ఎయిర్పోర్ట్ కి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా నాయకులందరూ కూడా తరలిరావడం జరిగింది. అయితే ఆ దశలో చూసుకుంటే విశాఖ ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయుడు గోబ్యాక్ అంటూ వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇది తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చేస్తున్న నేపథ్యం చూడడం జరుగుతుంది. అయితే డీసీపీ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసు వాహనించినప్పుడు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పోలీసుల వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది పరమేశ్వర. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే వాళ్ళని ఎంతవరకు వాహించినా సరే రహదారి దగ్గర నుంచి కూడా బైఠాయించడం జరిగింది. దాంతో చూసుకుని ఎయిర్పోర్ట్ లోపల కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యం చూసుకుంటే వాస్తవానికి ఇవ్వలేని పక్షంలో కేవలం ఎమ్మెల్యే అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల వారికే అనుమతి లభించిన నేపథ్యంలో వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే క్యాడర్ మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ కి తరలించే వచ్చే వారు అందరూ వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత లోపలికి పంపించడం జరిగింది. అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా రావడంతో ఇక్కడ రణరంగం నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంకా చంద్రబాబు నాయుడు మరొక 6 గంటల్లో నేపథ్యంలో అందరూ కూడా విశాఖ జనమన దగ్గరికి అంటే ఎంట్రన్స్ దగ్గరికి ప్రతిబంధించి రావడం జరిగింది. ఈ చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ మధ్య సజ్జు చేస్తున్నప్పుడు కూడా వినిపించడానికి పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ అదే పరిస్థితిలో చూసుకుంటే ఎయిర్పోర్ట్ కి జాతీయ రహదారి మధ్య జాతీయ రహదారి అంతా కూడా వాహనాలు జాగ్రత్త నిలిచిపోయి పెద్ద ఎత్తున రోడ్డు మీద కూడా వాహనాలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని వేరే రూపంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విధంగా వెళ్ళాలంటే అయితే ఎయిర్పోర్ట్ లో ఈ రోజు వచ్చే టూరిస్టులు మాత్రం చాలా పెద్ద ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంతమంది పోలీసు సహాయంతో కూడా టూరిస్టులను లోపలికి తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. అయితే ఆ క్రమంలో చూసుకుంటే ఈ అదే టైంలో తెలుగుదేశం నాయకుడు అచ్చెన్నాయుడు కూడా రావడంతో పెద్ద ఎత్తున అతని కారు ముందు కారు ముందు కూడా పడుకుని పోవడం జరిగింది. గోబ్యాక్ అచ్చెన్నాయుడు అదేవిధంగా గోబ్యాక్ చంద్రబాబు నాయుడు అంటే తెలియజేశారు. ఏదైనప్పుడు కూడా ఇంకా సద్మందం కావడానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరింత దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం చూస్తుంటే మొత్తం కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లో మోహరించారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న ప్రయత్నంలో పోలీసులు మోహరించి ఉన్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏదైనా సరే ఇక్కడ విద్యుత్ పరిస్థితి నెలకొన్న పరిస్థితి నెలకొంటుంది పరమేశ్వరం. అయితే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మాత్రం రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.